స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భారతదేశం చాలా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తే రకరకాల కారణాల వల్ల ఈరోజు కడు బీదరికంలో ఉన్న దేశాలలో భారతదేశం ఉండడం కొంత బాధాకరం. మరి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో దేశంలో అన్ని రంగాలలో కూడా ముందున్నందుకు మనందరం గర్వపడాల్సిందిగా. మరి ఇక్కడ రాష్ట్రంలోనే కాదు భారతదేశాన్ని కూడా హరిత భారత్గా పచ్చని భారతదేశంగా మార్చాలనేది మన కేసీఆర్ గారి ఆకాంక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రం చూస్తే ఆనాడు ఉద్యమ కాలంలో కోటి ఎకరాల మాగాని చేస్తానన్న కేసీఆర్ గారు కోటి 42 లక్షల ఎకరాలు ఇవాళ పంటలు పండే స్థాయికి తీసుకొచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణలు రావాలి, దానికోసం ప్రతి పౌరుడు ప్రతి అధికారి ప్రతి ప్రజాప్రతినిధి సమీక్ష కృషి చేసి మనం జైత్యాల పట్టణాన్ని కూడా స్వచ్ఛ సర్వేక్షణలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య తెలంగాణ విషయంలో మన ముఖ్యమంత్రి గారు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చారు, దాంట్లో భాగంగా మనకు కూడా వచ్చింది, బస్తీ దవాఖాన్లు ఇచ్చారు, ఇస్లాంపురాలు వచ్చింది, టిఆర్ నగర్లు వచ్చింది, పల్లె దవాఖాన్లు వచ్చినాయి, అంతర్గామ చలిగల లాంటి ప్రాంతాలలో కూడా బోర్నపల్లిలో కూడా పల్లె దవాఖాన్ వచ్చింది. అంటే ఈ రకంగా వైద్యం విద్య విషయంలో మన ఊరు మడబాడు కార్యక్రమం, న్యూ హై స్కూలు, ఓల్డ్ హై స్కూలు, ఫోర్ట్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, టిఆర్ నగర్, గాంధీనగర్ అన్ని స్కూళ్ళు కూడా మరమ్మతులు అవుతున్నాయి, ప్రతి స్కూల్ ఇంగ్లీష్ మీడియం అవుతుంది. మరి ఇప్పుడు ముఖ్యంగా కంటివెలు కార్యక్రమం కూడా జరుగుతుంది, అది కూడా భారతదేశంలో ఉన్నంత మంది అందులు ప్రపంచంలో ఎక్కడలేరు. అందుకని చెప్పి దేశంలో ఎవరికి కూడా ఆలోచన రాలేదు. కేసీఆర్ గారు మొదటి విడత చేసి కరోనా రావడం వల్ల ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ రెండవ విడత తీసుకున్నారు, దాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ ఈనాడు గణతంత్ర దినోత్సవ వేడుకలకు క్యాంప్ ఆఫీస్కి వచ్చిన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు నా పాత్రిక మిత్ర హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. తెచ్చుకుంటే తెలంగాణ రాకముందు 20,000 ఎకరాలలో మాత్రమే వరి ధాన్యం పండేది, ఈరోజు 60,000 పైన ఎకరాల జైత్యాల నియోజకవర్గంలో వరి ధాన్యం పండుతున్న విషయాన్ని మనం గమనించాలి. మరి దీనికి కారణం కేసీఆర్ గారి రైతు పక్షపాతి ప్రభుత్వం ఇలా దేశానికి అందం పెట్టే స్థాయికి వెళ్ళింది. పక్కన శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ వీడియోలు చూడండి, గోధుమ పిండి కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉన్నది, పొట్టి పిండి కోసం. కానీ ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండనని వరిధాన్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పడతాం, ఇది ఒక చరిత్ర. మరి ఇదే విధంగా దేశమంతా కూడా చేయాలనేది మన ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఒకవైపు కేసీఆర్ గారు రైతుకు కడుపు నిండా ఉండే విధంగా రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి రాత్రి మంచిగా నిద్రపోయేలాగా దినమంతా కూడా కరెంటు ఉచితంగా ఇస్తే అటు కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధర పెంచి, డిఏపి ధర పెంచి, పొటాష్ ధర పెంచి, 20-20 ధర పెంచి రైతుకు వచ్చే లాభాన్ని కూడా నష్టం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవన్నీ వాస్తవాలు, నేను చెప్పేదంతా కూడా వాస్తవాలు. అక్కడ నుండి పోతే ఇంట్లో వంట వంటే మా ఆడబిడ్డలు గ్యాస్ ధర 500 కెళ్ళి 1200కి తీసుకెళ్ళారు. మన యువకులు బైక్ నడిపితే పెట్రోల్ ధర 70కి వెళ్ళి మంచిగా 116 కూడా పోయిండే. మనకు 116 అంటే మంచిది అనుకుంటారు కావచ్చు, 116 దానికే పోయింది, మళ్ళీ కొద్దిగా దిగింది. అంటే ఈ రకంగా దేశం రూపాయి విలువ పతనమవుతున్న సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని స్థాపించి
ఈరోజు జాతీయ పార్టీగా దాని మార్చి భారత రాష్ట్ర సంతికి ఇవాల చెప్పడం జరిగింది అప్ కే బార్ కిసాన్ సర్కార్ ఎందుకంటే మనది రైతు ఆధారిత వ్యాపార ఆధారిత ప్రాంతం రైతు పక్షపాతి ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్తుంటారు ముఖ్యమంత్రి మన కార్యకర్తల నాయకులు కూడా వినాలి మనది 135 కోట్ల జనాభా ఉన్నది రైతులు గాని సరిగా చూసుకోకపోతే ఎప్పుడైనా కరువు కాటకం వస్తే అసలు 135 కోట్ల జనాభాకి అన్నం పెట్టే దేశం ఎక్కడన్నా ప్రపంచంలో ఉన్నదా అని చెప్పి చాలాసార్లు